హాయ్ అండి. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. నేను మీ మెస్ కట్టరామానండి. పైకి నెట్టకుండగా నేను చెప్పి మాట్లాడిన కరెక్ట్గా వినండి. విషయం ఏంటంటే, నేను మెస్ కట్ట వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. ఆల్రెడీ దుబాయ్లో నేను 2 సంవత్సరాలు చేశాను, ఖత్తర్లో 2 సంవత్సరాలు చేశాను. ఈ మెస్ కట్ట వచ్చి 10 సంవత్సరాలు చేశానండి, ఒకే ఇంట్లో, మళ్ళీ మారలేదు, ఒకే ఇంట్లో 2 సంవత్సరాలకు వెళ్ళి ఇంటికి వెళ్ళి వచ్చాను. విషయం ఏంటంటే, ఇక్కడ సెలవులు ఉన్నాయి కదా, ఈ సెలవుల్లో కానీ నేను బయటికి రావడం కానీ నన్ను ఆడవారైనా మగవారైనా ఎక్కడైనా చూడటం జరిగిందా? ఒక ఆయన ఇన్బాక్స్లో మెసేజ్ చేశారు, మీరు రేపు శుక్రవారం కదా మీరు రువి వస్తున్నారు అని చేశారు. నేను రువికి అక్కడికిక్కడికి రానండి, వీళ్ళ ఫ్యామిలీ బయటకు వస్తే నేను బయటకు వస్తాను. అదైనా నన్ను ఎవరు గుర్తుపడరు, కానీ నేను ఎక్కువగా కార్ మీద వెళ్తానే చూస్తూ ఉంటాను ఎవరెక్కడ ఉన్నారో ఏంటని. నేను కారు సర్వీస్ ఎక్కువ అండి, నాకు బయట తిరగటం తక్కువ, కారు సర్వీస్ ఎక్కువ. ఆ కారులో నుంచే అందరినీ చూస్తాను ఎవరెక్కడ ఉన్నారో ఏంటని వేసి, నన్ను ఎక్కడన్నా ఎవరైనా చూసుంటే మాత్రం కామెంట్ పెట్టండి. ఇంకో విషయం ఏంటంటే, ఒకసారికే మాత్రం కనిపించాను నేను మన నిజ్వాకి వెళ్ళినప్పుడు. నిజ్వా మార్కెట్లోను ఆయన ఉన్నారు, ఉంటే నేను 4-5 సార్లు తిరిగి చూశాను ఆయన్ని. నేను మెసేజ్ కూడా చేశాను ఆయనకి, సార్ మీరు నిజ్వాలో మార్కెట్లో ఉన్నారా మీరని నేను మెసేజ్ కూడా చేశాను. చేస్తే అవునండి అని అన్నారు. మీరు అక్కడికి వచ్చినా ఎందుకు పలకరించలేదు? అదేంటండి, నేను 4-5 సార్లు చూశాను కూడా మిమ్మల్ని. ఆయన రియల్గా చూశారు నన్ను, కానీ పలకరించలేదు, దూరం అయిపోయింది. నేను 4-5 సార్లు వెనక తిరుగు కూడా చూశాను ఆయన. సరే సార్, వచ్చినప్పుడు కలుద్దాంలేండి అని వేసి నేను మెసేజ్ పెట్టాను. నేను ఈ 10 సంవత్సరాలలోపు నేను బయటికి రానండి, నాకు కారు సర్వీస్ ఎక్కువ, అన్ని కారులో నుంచే చూస్తాను ఎవరెక్కడ ఉన్నారో ఏంటని. మా మెస్కట్లో ప్రతి ఏరియా తెలిసింది, ప్రతి ఏరియా తెలుసు నాకు, అంటే అన్నీ తిరుగుతాను కాబట్టి. ఇది నా రియల్ ఫేస్ అండి, ఎవరో నెట్టకుండా చూడండి 3 మినిట్స్ అయినా సరే. ఇంకొక ఆయన, నేను ఇంత క్రితం వీడియో పెట్టాను, పెడితేనే టిక్టాక్లో తీర్పు చెప్పాలి నీకని అని అన్నారు. నేను ఒక చేత తీర్పు చెప్పించుకునే రకన కాదండి నేను. సరేనండి, ధన్యవాదాలండి. అంటే కొంచెం పేదగా మాట్లాడుతుంది కదా, పల్లెటూరు అమ్మాయి అని అనుకుంటున్నారేమో.